हाय अंडी नमस्ते वेलकम टू श्रीपतिस किचन विंटर स्पेशल रेसिपी वच्चेसी इंस्टेंट गा इडलीलु चलिकालंलो इडली चेसुकोवालंटे मीनं पप्पु नानबेट्टेसुकोनी ए सीजन लो अयिना గ్రైండ్ చేసుకొని వన్ డే అది పులిసిన తర్వాత ఇడ్లీ చేసుకోవాలి. అలా చేసుకున్నా కూడా వింటర్లో ఇడ్లీలు అనేది అప్పుడప్పుడు హార్డ్గానే వస్తాయండి. కానీ ఇప్పుడు నేను చూపించే ఈ రెసిపీ మీరు ట్రై చేశారంటే హార్డ్గా లేకుండా చాలా పల్చగా తెల్లగా సాఫ్ట్గా వస్తాయి. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఇడ్లీ రవ్వ చాలా సన్నగా నెంబర్ వన్ క్వాలిటీ దొరుకుతుందండి మార్కెట్లో, అలాంటిదే తీసుకోవాలి. మంచి క్వాలిటీది అయితే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకొని వాటర్ వేసేసి ఒక 2 మినిట్స్ వరకు వాటర్ అలా పైన తేలే వరకు ఉంచేస్తే పైన ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత నీళ్ళు వంపేసి ఇలానే 2 టైమ్స్ బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత ఇడ్లీ రవ్వ మునిగిపోయే వరకు వాటర్ వేసుకోవాలి. మూత పెట్టేసి ఇది కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు ఇలా మందంగా ఉండే అటుకులను తీసుకోవాలి. అటుకులను తీసుకొని వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు మనము అటుకులతో ఇడ్లీలు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇడ్లీలు చాలా తెల్లగా మల్లెపూల్లా ఉంటాయండి. చూడగానే మనకి వైట్గా అలా సూపర్గా కనిపిస్తుంటాయి. అప్పటికప్పుడు మనకు టైం లేకుంటే ఇడ్లీకి ఏం రెడీ చేసుకోకుంటే ప్రాసెస్ ఇలా ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు అటుకుల్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నీళ్ళని తీసేసి పక్కన పెట్టేసుకొని అదే అటుకులలో 1 కప్పు పెరుగు వేస్తున్నాను. మీరు వింటర్ సీజన్లో ఈ రెసిపీ చేసుకోవాలనుకుంటే పుల్లటి పెరుగు వేసుకోండి, లేదు సమ్మర్లో కూడా చేసుకోవాలి టైం లేదనుకుంటే మంచి కమ్మటి పెరుగు అయినా వేసుకోవచ్చు. అలా పెరుగు వేసుకొని 15 మినిట్స్ వరకు ఇడ్లీ రవ్వని అటుకులని నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఆలోపు చట్నీ ప్రిపరేషన్ చూద్దాం. ఇక్కడ చట్నీ కోసం కొద్దిగా పల్లీలు అలాగే పచ్చి కొబ్బరి పైన ఉన్న డార్క్ పాట్ తీసేసానండి. అలాగే కొద్దిగా పుట్నాల పప్పు, మీ స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి, 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా 1 చిటికెడు అంత చింతపండు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర. ఈ 3 పుట్నాలు పల్లీలు కొబ్బరిలో ఏ ఒకటి స్కిప్ చేసినా పర్లేదు. చట్నీ అనేది మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో చేసుకోవచ్చు. కానీ ఈ 3 కాంబినేషన్లో చట్నీ చాలా బాగుంటుంది, అందుకొరకే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో పల్లీలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పల్లీలు కాస్త వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి అని చెప్పాను కదా, వాటిని చుంచి వేసాను. పైకి చిల్లుతూ ఉంటుందండి, అందుకొరకనే మూత కూడా పెట్టేస్తున్నాను. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి పైకి చిల్లకుండా ఉంటుంది. ఇప్పుడు పల్లీలు కాస్త వేగిపోయాయి. ఇప్పుడు వేగిపోయిన తర్వాత పుట్నాల పప్పు వేస్తున్నాను. పుట్నాల పప్పును వేయించకుండా పర్లేదండి, కానీ కాస్త నూనెలో అలా ఫ్రై అయిపోతే మనం గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే ఎక్కువసేపు పుట్నాల పప్పు వేయించొద్దండి, కలర్ మారిపోతుంది. ఇలా వేసి అలా దింపేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో పుట్నాలు పల్లీలు పచ్చిమిర్చి వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాను. వేసుకొని చెప్పిన కొద్దిగా చింతపండు అలాగే జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీని. ఇలా చాలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కన్సిస్టెన్సీని చూసుకుంటూ చట్నీని ఇలా రెడీ చేసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉంటే టేస్ట్ చూసుకొని, తక్కువ ఉంటే కాస్త వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టేశాను, అందులో కాస్త ఆయిల్ ఉంది. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు మళ్ళీ ఆయిల్ వేసి అది కాస్త వేడయ్యాక కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు అండి ఇవి, కొద్ది కొద్దిగా
అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు. మీరు కావాలంటే చిన్నపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ మనం చట్నీలో పుట్నాల పప్పు వేస్తున్నాం కాబట్టి నేను వేయట్లేదు. ఒక ఎండు మిర్చి చుంచి వేశాను, అలాగే కరివేపాకు కూడా వేసుకొని చట్నీని బాగా వేయించేసుకోవాలి పోపు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని చట్నీ బ్యాటర్లో కలిపి మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్నట్టు చట్నీ ఇడ్లీ దోశ వడ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చట్నీని ఇలా పోపు మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్రాసెస్ చూసేద్దాం. మనం 15 మినిట్స్ టైం అని చెప్పాను కదా, 15 మినిట్స్లో ఈ చట్నీ రెడీ అయిపోయిందండి. 15 మినిట్స్ వరకు ఆ రవ్వ ప్లస్ అటుకులు కూడా బాగా నానిపోయి ఉంటాయి. చూడండి, పెరుగులో అటుకులు చాలా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న అటుకులని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఇందాక నానబెట్టుకున్న అటుకులు నానబెట్టుకున్న బౌల్లోనే కొద్దిగా ఇలా కలిపేసుకొని అవసరం అనుకుంటేనే ఇవి వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఒకసారి మిక్సీ తిప్పేసుకున్న తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఒకసారి మూత తీసేసి ఆ వాటర్ వేసేసుకొని చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా మనం చూసుకోవాలి, చాలా సాఫ్ట్గా ఉండాలి అటుకుల ఈ బ్యాటర్ అనేది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసి చిక్కగా గ్రైండ్ చేసుకోవాలండి, పల్చగా ఉండద్దు ఈ బ్యాటరు. చూసారా, ఇలా చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న అటుకుల బ్యాటర్ని అందులో వేసేసుకోవాలి. తర్వాత ఇడ్లీ రవ్వ నుండి వాటర్ అంతా వంపేసి గట్టిగా పిండుకుంటూ ఇడ్లీ రవ్వని ఈ అటుకుల బ్యాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి ఇది, వింటర్లో చాలా బాగా సూట్ అవుతుంది ఈ రెసిపీ. అందుకొరకే నేను ఈ వింటర్ సీజన్లో చేస్తున్నాను. ఇడ్లీ మనము నానబెట్టుకొని గ్రైండ్ చేసి ఎంత పులిసినా కూడా వింటర్లో ఇడ్లీలు అనేవి చాలా హార్డ్గా వస్తాయి. కానీ మనం ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా దూదుల్లా మెత్తగా ఇడ్లీలు ఇన్స్టెంట్గా రెడీ అయిపోతాయి. అందుకొరకని చలికాలంలో ఈ రెసిపీ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. సమ్మర్లో కూడా ఎప్పుడైనా మనకు ఇడ్లీ ప్రాసెస్ మనం బ్యాటర్ రెడీ చేసుకోకుండా కూడా ఇన్స్టెంట్గా ఒక 15 టు 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ లోపు మనము ఇడ్లీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు, వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది పల్చగా ఉండొద్దండి, వీలైనంత వరకు గట్టిగానే ఉండాలి. ఎందుకంటే అటుకులతో చేస్తున్నాం కాబట్టి లూజ్గా ఉండొద్దు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు అండి ఈనో ఫ్రూట్ సాల్ట్ వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఈ ఇడ్లీలు అనేది చాలా సాఫ్ట్గా స్పాంజుల్లా వస్తాయండి. ఈ ఈనో ఫ్రూట్ సాల్ట్ వేయడం వల్లే మనకు పిండి పొల్వాల్సిన అవసరం లేకుండా రెడీ అయిపోతాయి. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రూట్ సాల్ట్ వేయడం వల్లే ఇడ్లీలు అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయండి, చాలా పల్చగా వస్తాయండి. ఎందుకంటే మనం మామూలుగా రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలు నిండుగా కాకుండా మనం ఇప్పుడు అటుకులతో ఇవి చేస్తున్నాం కాబట్టి ఇడ్లీ అనేది కాస్త పల్చగానే వస్తుంది. కానీ చూడ్డానికి చాలా వైట్గా చాలా పల్చగా మంచి లుక్తో ఉంటుంది ఇన్స్టెంట్గా, కాబట్టి టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలకి కాస్త ఆయిల్ అప్లై చేసి పెట్టాను. ఇప్పుడు కొద్ది కొద్దిగా బ్యాటర్ని తీసుకుంటూ ఇడ్లీ మోడ్లో వేసేసి వేసుకోవాలి. నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి ఇడ్లీ కుక్కర్లో కాస్త వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసానండి. ఎందుకంటే ఇంకా క్విక్గా ఇడ్లీలన్నీ రెడీ అవుతాయి. ఫస్ట్ అది అలా వేడవుతుండగానే ఇడ్లీలు ఇలా వేసేస్తున్నాను. టైం సేవ్ చేయాలంటే ఇలా చేస్తేనే మనకు టైం చాలా సేవ్ అవుతుందండి ఇన్స్టెంట్గా. ఇప్పుడు అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర స్టవ్ పైన పెట్టాను కదా, అందులో వేసుకొని మూత పెట్టేసి
మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఇడ్లీలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 10 మినిట్స్ దాన్ని లిడ్ ఓపెన్ చేయకుండా అలానే ఉంచాలి. ఇంకా 10 మినిట్స్ తర్వాత మనం ఇడ్లీ తీసి చూస్తే చాలా బాగా సాఫ్ట్గా వచ్చేస్తాయండి. ఈ ఇడ్లీనే కాదండి, ఏ ఇడ్లీలైనా సరే ఈ ప్రాసెస్లోనే చేయాలి. 10 మినిట్స్ ఉడకాలి, తర్వాత 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి. అప్పుడే ఇడ్లీ అనేది కుక్కర్లో బాగా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను, ఇన్స్టెంట్గా ఇడ్లీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో, చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి. ఇప్పుడు ఇడ్లీలను డిమోల్డ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత పల్చగా ఎంత వైట్గా ఉంటున్నాయో. మనం మినపప్పుతో చేస్తే ఇంత వైట్గా రావండి, ఎందుకంటే మనం ఇందులో అటుకులతో చేస్తున్నాము, అది కూడా పెరుగుతో కాబట్టి బ్యాటరు ఇలా వైట్గా వస్తేనే ఇడ్లీలు అనేది తెల్లగా కనిపిస్తున్నాయి. ఇలానే అన్ని డిమోల్డ్ చేసుకోవాలి. చూడండి ఒక్కొక్క ఇడ్లీని తీస్తూ చూస్తుంటే ఎంత తెల్లగా కనిపిస్తున్నాయో, చాలా దూదుల్లా కూడా వచ్చాయండి, చాలా పల్చగా తెల్లగా వచ్చేసాయి. ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీ చాలా సూపర్గా యూజ్ అవుతుందండి వింటర్ సీజన్లో. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. రెగ్యులర్గా శ్రీపతిస్ కిచెన్ని వాచ్ చేస్తూ ఉండండి. మరిన్ని రెసిపీస్ కోసం శ్రీపతిస్ కిచెన్ని వాచ్ చేస్తూ ఇంకా మీకు తెలిసిన వాళ్ళని కూడా వాచ్ చేయమని చెప్పండి. ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీని ఇలా చట్నీతో తింటే చాలా బాగుంటుంది. చాలా క్విక్గా ఫాస్ట్గా రెడీ అయిపోయే ఇన్స్టెంట్ ఇడ్లీ వింటర్ సీజన్లో. ఇది స్పెషల్ ఇడ్లీ అండి, వింటర్లో చాలా బాగా సూట్ అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.